మన దగ్గర వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనేది ఎంత ధూమ్ధామ్ గా చేస్తామో శోభాయాత్ర కూడా అంతే అంగరంగ వైభవంగా చేస్తాం. వినాయకుణ్ణి పంపించేటప్పుడు కూడా వచ్చేసారి మళ్ళీ రావయ్యా అంటూ కూడా చాలా కోలాహలంగా పంపిస్తూ ఉంటాం. కానీ ఈసారి సామూహిక నిమజ్జనాలు వద్దు అని చెప్పాము, ఒక నిర్ణయం తీసుకున్నాము అన్నారు. సో ఆ నిమజ్జనాలకు సంబంధించి మీరు ఉత్సవ కమిటీ తరపున కానీ విహెచ్పి తరపున కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అంటే ఎవరికి వాళ్ళు నిమజ్జనం అనేది ఎట్లా చేసుకోవాలి అనేది మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకున్నారు, మీరు చెప్పే సూచనలు ఏంటి? అసలు చర్చ ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను జరుపునిస్తుందా, ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను నిషేధిస్తుందా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిమజ్జనం గురించి తర్వాత. అంటే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది పెట్టుకోవడానికి అనేది ఇందాక దీపక్ గారు చెప్పారు. మేము ఆల్రెడీ మినిస్టర్ తో మాట్లాడాము, ఓకే అన్నారు, పండాల్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం లేదు అనేది చెప్తున్నామ్మా. డీజీపీ స్థాయిలో మంత్రుల స్థాయిలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చర్చల పేరు మీద మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలు విశ్వాసాలను గౌరవిస్తామని చెప్తున్నారు. ప్రతి జిల్లాలో ఒకట ఎస్పీలు డిఎస్పీలు కానిస్టే ఎస్ఐలు సిఐలు మండప నిర్వాహకులను వేధిస్తున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం గణేష్ ఉత్సవాల పైన ఆంక్షలు పెట్టింది, ఏ చట్టం ప్రకారం నిషేధాలు పెట్టింది చాలా స్పష్టంగా చెప్పమంటున్నాం మేము. ప్రభుత్వం దాపరికాలు చేయొద్దు, ప్రభుత్వం వాస్తవాలను దాపెట్టేసేసి మీటింగ్ లో జరిగినటువంటి విషయాలు ఏంది మినిట్స్ రికార్డ్ అయ్యండి. నేను పాల్గొన్నా, అదే సెక్రటరీ గణేష్ ఉత్సవంతి మీటింగ్ లో నేను పాల్గొన్నా. మీటింగ్ లో జరుగుతున్నటువంటి నిర్ణయాలు వేరే, కింద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు వేరే. దీని కారణంగా గణేష్ భక్తులను రెచ్చగొడుతున్నారు, ఇవాళ ప్రభుత్వం రెచ్చగొడుతుంది. దీని వెనకాల దురుద్దేశం ఏందని నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఒకవేళ ఈ ఈ ప్రకటనలు రాకుంటే ఆరు నెలల నుంచి అమ్మా కరోనా తోటి మనం కొట్లాడుతున్నాం ఆరు నెలలు. ఇవాళ ప్రభుత్వం లోపల ఏ స్థాయిలో మెచ్యూర్డ్ అవగాహన ఉందో, డాక్టర్లు చెప్తున్నటువంటి సూచనలు ప్రభుత్వం లోపల గాని ప్రజల లోపల ఏ స్థాయిలో మెచ్యూర్డ్ గా ఉందో, మీకు మేము ఎంత మెచ్యూర్డ్ గా కరోనా నియంత్రణ గురించి ఆలోచన చేస్తున్నామో సగటు గణేష్ మండప నిర్వాహకునికి కూడా అంతే మెచ్యూర్డ్ లెవెల్ గా కరోనా విషయం లోపల అవగాహన ఉంది. ఆరు నెలల్లో ఆరే విషయాలు, సోషల్ డిస్టెన్స్, మాస్క్, ఐసోలేషన్ లక్షణాలు ఉంటే ఇగో ఇప్పుడే ఒక గణేష్ మండపం దగ్గర నుంచి వస్తున్నా, వాళ్ళు కాడా కషాయం ప్రధానమంత్రి చెప్పిండు కదా, గణేష్ మండప కేంద్రంగా కాడా కషాయాన్ని ఆ గల్లీ లోపల అవేర్నెస్ దేవాల, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ప్లాస్మా కేంద్రాలుగా లిస్ట్ ఓపెన్ చేయాలా, రక్తదాన శిబిరాలు చేయాలా. గతంలో కూడా అనేకం చేసి రిప్రెస్ అనేక సేవా కార్యక్రమాలు గణేష్ మండప కేంద్రాలుగా జరుగుతాయి. ఈ రోజున వాటన్నిటిని కూడా విస్మరించి ప్రభుత్వం ఇవాళ గణేష్ ఉత్సవాల పైన ఆంక్షలు ఏ చట్టం ప్రకారం పెడుతుంది, ఆ చట్టం ఏందో మాకు చెప్పమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దాపరిక పోలీసులను పెట్టి బెదిరించడం ఎందుకు చెప్పండి, మీరు ఓపెన్ గా చెప్పండి. మాకు మాకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కులను ఉపయోగించుకొని మేము ఈ యొక్క హిందువుల యొక్క ఫండమెంటల్ రైట్స్ ను వయలేట్ చేస్తున్నాం, ఈ చట్టం తెచ్చినామని ప్రభుత్వాన్ని చెప్పమని అడుగుతున్నా నేను. ఆ చట్టాన్ని పాటించడమా, ఆ చట్టం చట్ట విరుద్ధమైతే హిందువుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా చట్టవ్యాప్తంగా చట్టానికి లోబడి ఉద్యమం చేయడమా, న్యాయస్థానాల ద్వారా చట్టాలు చెల్లవని చెప్పించడమా చేస్తాం మేము. కానీ అమాయకుల కింద సేవా దృక్పథంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకోవాలనుకున్నటువంటి హిందువుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా, హిందూ ధార్మిక విశ్వాసాలను కించపరిచే విధంగా ఐపీసీ సెక్షన్లు పెడతాం, గుండాలమా రౌడీలమా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పెడతాం, ఏ సంఘ విద్రోహ శక్తులమా, ఎపిడమిక్ యాక్టులు పెడతాం, ఏ మేము ఉత్సవాలు చేసి కరోనా వ్యాప్తిని ఉగ్రవాద సంస్థలు పిలిపించినాయి, దేశం మీద దాడి చేయండి కరోనాను విస్తరించమని చెప్పి అనేక ఉగ్రవాద సంస్థలు పిలుపునిచ్చినాయి. ఏ ఆలోచనలతో ఉన్నాం అనుకుంటారా మీరు ప్రభుత్వం? మేము ఇవాళ ప్రభుత్వం రెచ్చగొట్టడం కారణంగా అనేక చోట్ల మేము పోయి మీటింగ్లు ఆర్గనైజ్ చేసినాం, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనేక చోట్ల ఇవాళ గణేష్ మండప నిర్వాహకులు ఉత్సవాలను ఏ స్థాయిలో నిర్వహించాలి, అంగు ఆర్భాటాలు లేకుండా ఏ శాస్త్ర ప్రకారంగా ఎక్కడికి పరిమితమై నిర్వహించాలి, గణేష్ మండప కేంద్రాలుగా కూడా ఏ విధంగా సమాజం లోపల కరోనా విస్తరణ కోసం
మనం చర్యలు తీసుకోవాలనేటువంటి అవగాహన కోసం వచ్చిండు. ఓకే ఇగో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రెచ్చగొట్టే చర్యలు ఉన్నాయే, పోలీసులు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఉన్నాయే, ఇవాళ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇవాళ హిందూల యొక్క విశ్వాసాలను మీరు గాయపరుస్తున్నారని ఇవాళ మేము అడుగుతున్నాం. మీడియా కూడా అడగాల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాముని ఆలయ శంకుస్థాపన పోతే సెక్యులరిజం ఎక్కడో ప్రమాదంలో పడిపోయిందని చెప్పేసి గంటలు చర్చలు పెట్టినారు కదా. ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాకు మీ 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 ముఖంగా మీ ఛానల్ ముఖంగా నేను అడుగుతా ఉన్నాను, హిందువుల యొక్క ప్రాథమిక హక్కులను ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక క్లారిటీ తీసుకున్నాక డిసిషన్ తీసుకుందాం అంటారా? ఇంకా 2 రోజులనే ఉంది, ఇప్పుడు పెట్టాలనుకునే వాళ్ళు పెట్టాలా వద్దా, ప్రిపరేషన్స్ చేసుకోవాలా వద్దా, ఏంటి అంటే ఇప్పుడు ఒక క్లారిటీ కోసమే మీ ఇద్దరిని ఈ రోజు మేము లైవ్ లో కూర్చోబెట్టాం. సో ఇప్పుడు ఏంటి, మీరు ఏ సజెషన్స్ ఇస్తున్నారు? మరి దేవుణ్ణి పూజించుకోవడానికి ఒకరి పర్మిషన్ అవసరం లేదు, ఒకరి ఆజ్ఞ అవసరం లేదు. మీరైనా నేనైనా నా విశ్వాసం నా హక్క, అది పూజించుకుంటారు. నిజంగా మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంది, స్థానికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సహకార ధోరణితో ముందుకు పోవాలమ్మా. ప్రభుత్వము ఇటువంటి విషయాల లోపల సెంటిమెంట్ తోటి ముడిపడి ఉన్నటువంటి విషయం లోపల రెచ్చగొట్టే ధోరణితోటి ప్రభుత్వాలు పోవద్దు. సహకార ధోరణితోటి ప్రజల లోపల అవేర్నెస్, మేము కూడా అదే చెప్పినాం మీటింగ్ లో, అదే చెప్పినాం పరస్పరం. మేము ఎందుకు ఒక అడుగు ముందుకేసినాం? భాగ్యనగరం లోపల ప్రపంచంలో తలమానికంగా ఉండేటువంటి శోభాయాత్రను మేము ఎందుకు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంతో చర్చించినాక రద్దు చేసుకోవాలా? ఇప్పుడు పండాలు పెట్టాలనుకునే వాళ్ళకి పందిరిలో శశిధర్ గారు అసలు విషయం చర్చ జరగనియండి. ఇవాళ ఇవాళ మా మీద కూడా చాలా మటుకు మీరు ఎందుకు ఈ విధంగా శోభాయాత్రను రద్దు చేసుకున్నారు, రద్దు చేసే ప్రకటన ఎందుకు చేశారని మమ్మల్ని కూడా అన్నోళ్ళు ఉన్నారు. మేము చెప్పినాం, సమాధానం చెప్పినాం, కన్విన్స్ చేసినాం సొసైటీని. ఇవాళ అదే కన్విన్స్ చేసి పరస్పరం సహకారంతో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇవాళ అవునమ్మ వినాయకుని కూడా పూజించుకోవాలనేటువంటి అన్ని నడుస్తలేవా? పరిశ్రమలు నడుస్తలేవా? ఫ్యాక్టరీలు నడుస్తలేవా? హోటళ్లు నడుస్తలేవా? గణేష్ మండపం కేంద్రంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏందని నేను ఇవాళ అడుగుతున్నా. గణేష్ మండపం నాకు ఆధ్యాత్మిక కేంద్రం అయితే ఈ ప్రభుత్వం ఒక పరిశ్రమ కింద కూడా గుర్తించాలి. ఎందుకనంటే ఇంతకుముందు అసలు విషయం చెప్తున్నాను, ఇవాళ ఉపాధి కదా, 3 నెలల నుంచి సమాజం లోపల ఉపాధి కోల్పోయి పొట్ట చేతులు పట్టుకుని వలస కార్మికులు, వృత్తి కార్మికులు, కుల వృత్తులు, అనేక మంది పేద పడుగు పడిన వర్గాల ప్రజలు ఆధారం లేకుండా ఇవాళ జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కదా. గణేష్ ఉత్సవాల చరిత్ర గురించి మనం మాట్లాడాలంటే ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నాయి. తెలంగాణ లోపల 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పండుగలు ఇవి. 60,000 మంది వలస కూలీ కార్మికులకు ఉపాధి కల్పిస్తా ఉన్నాయి. 10,000 మంది పూజారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ లోపల 7,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గణేష్ ఉత్సవాల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఒక ఫ్యాక్టరీ అనుకుంటే గణేష్ ఉత్సవం మండపం కేంద్రంగా విగ్రహ తయారీదారునికి ఉపాధి లభిస్తా ఉంది. పూలు అమ్ముకునేటువంటి వాళ్లకు, పండ్లు అమ్ముకునేటువంటి వాళ్లకు, బ్యాండ్ వాళ్లకు, మేదరోళ్లకు, లైట్లోళ్లకు, డప్పు కొడుతోళ్లకు, కొమ్ము కొడుతోళ్లకు, పందిరేస్తోళ్లకు, ట్రాన్స్పోర్టర్లకు, పండితులు పూజలు చేసేటువంటి పూజార్లకు ఇన్ని రకాలైనటువంటి ఒక ఉపాధి లభిస్తా ఉంది. 2.5 లక్షల మందికి ఈ పండుగలు ఉపాధి కల్పిస్తా ఉన్నాయి. ఏ ఆ దృష్టికోణంతో ప్రభుత్వం ఆలోచన చేయొద్దా? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క భాగ్యనగరంలో నెలకొల్పేటువంటి మేము అనుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అనుకో, ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలే అనుకోండి, 1.5 లక్షల పరిశ్రమలు పనిచేస్తే ఇవాళ సమాధానం చెప్పాలా? ఇవాళ ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఉన్నమ్మా, ఒక్క నిమిషం, ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మేము అడిగినాం, ప్రభుత్వం చర్చలలో అడిగినాం. ఇవాళ 2.5 లక్షల మంది ఉపాధి కోల్పోయింది కదా, అప్పులు చేసి విగ్రహాలు తయారు చేసుకొని పెట్టుకున్నారు కదా. ఇవాళ మీరు ఉత్సవాలపైన నిషేధిస్తే ఉపాధి కోల్పోతున్నటువంటి కుల వృత్తుల పరిస్థితి ఏంది, విగ్రహ తయారీదారుల పరిస్థితి ఏందంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మాట్లాడితే వినే ఓపిక కూడా ప్రభుత్వం దగ్గర లేదు. మాకు అన్ని తెలుసు అన్నారు, మీకంటే ఎక్కువ మాకు తెలుసు అన్నారు, నాతోటి అన్నారు, నేను లేవదీస్తేనే అన్నారు. ఇవాళ నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ ఉత్సవాల ద్వారా ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళ విషయం లోపల ప్రభుత్వం ఏం ఆదుకుంటుందో కూడా చెప్పండి. మా యొక్క విశ్వాసాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీనికి భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు.
భాగ్య నగరాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం, ఎవ్వరం కూడా భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల కారణంగా సమాజంలో లేనటువంటి సెంటిమెంట్స్ హట్టై లేనటువంటి ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి. మేము సున్నితంగా ప్రభుత్వము నిర్వాహకులం కలిసి దీనికి సమాధానం చెప్పాలంటే ఏకపక్షంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టికి వాస్తవ విషయాలు పోతే ఈ రకమైనటువంటి నోటీసులు గాని ఈ రకమైనటువంటి వేధింపులు గాని రాకపోవచ్చు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాలు పోనిస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అరిష్టం ఇది. విఘ్నాలు కలిగించేటువంటి వినాయకునికి మీరు విఘ్నాలు పెట్టకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మీ మీ ఛానల్ ద్వారా ఈ విషయాలు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి దృష్టి వెంటనే ఈ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కూడా చేసుకోమనే చెప్తోంది. అందుకే జిహెచ్ఎంసీ కూడా లక్షకు పైగా మట్టి వినాయక విగ్రహాలను కూడా ప్రజలకు పంపిణీ చేస్తోంది. కానీ జాగ్రత్తలు చేసుకోండి, పండాలు పెట్టి ఇబ్బందులు పడకండి అనే చెప్తోంది. ఎందుకంటే మీరు ఇందాకే అన్నారు, ఇది మనోభావాలతో కూడుకున్న అంశము, మతాలకు సంబంధించిన అంశం అన్నప్పుడు. ఒక నిమిషం అమ్మా, ఎవరు అడిగిండ్రు జిహెచ్ఎంసీ మట్టి విగ్రహాలు ఇవ్వమని? పొల్యూషన్ కంట్రోల్ లో ఎవరు అడిగిండు మట్టి విగ్రహాలు ఇవ్వమని చెప్పేసి? ఈ రోజు వినాయక విగ్రహాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ప్రభుత్వం విగ్రహాలు ఒక అమ్మా ఒక నిమిషం. సంవత్సరం మొత్తం అవుతున్నటువంటి పొల్యూషన్, అవినీతి అధికారులకు మలిగినటువంటి పొల్యూషన్ బోర్డు సంవత్సరం మొత్తం అవుతున్నటువంటి పొల్యూషన్ ను వినాయక ఉత్సవాలకు అంటిస్తందుకు మట్టి విగ్రహాలు వంచు తారి వల్ల. దీపక్ గారు, ఏదైనా అల్టిమేట్ గా ఇది ప్రజలు పండగ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఉత్సవ కమిటీ తరఫున మీరు ఫైనల్ గా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటి, ఎట్లా చేసుకోమని చెప్తున్నారు? ఒక్క నిమిషం అండి, మన టైం కూడా అయిపోయింది, మన చర్చ టైం కూడా. ఎస్ దీపక్ గారు, ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి? మా గణేష్ ఉత్సవ సమితి తరఫున 150 డివిజన్ జిహెచ్ఎంసీ యొక్క 150 డివిజన్స్ లో 150 కమిటీలు మా దగ్గర ఉన్నాయి. ఈ కమిటీల ద్వారా ప్రతి ఒక్క మండపానికి మా యొక్క అనుసంధానం ఉన్నది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఎవరు పెడుతున్నారు, ఎవరు గణేషుని పెట్టట్లేదు, మాకు మంచి స్పష్టమైన అవగాహన ఉన్నది. ప్రభుత్వానికంటే కూడా ఎక్కువ అవగాహన మాకే ఉన్నది కాబట్టి ఈ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము. మా యొక్క మండపం దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ ఏంటండి అంటే ఎప్పటికప్పుడు మండపాల్లో నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది మీరు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారా? ఎందుకంటే బాధ్యత తీసుకుంటాం అని చెప్తూ ఉన్నారు కదా. ఎస్ మా వాలంటీర్స్ ప్రతి మండపానికి కోవిడ్ ఉన్నదని కాదు, అంతకు ముందు కూడా ఇదివరకు జరిగిన ప్రతి మండపానికి మేము కలిసి వెళ్తాం. అక్కడ వెలిసేసి అక్కడ వెళ్ళి ప్రతి ఒక్క మండపంలో మేము కోవిడ్ గైడ్ లైన్స్ చెప్తూ అందరిని కూడా ఏమంటారు, మన మాస్కులు యూజ్ చేయాలి, అదే విధంగా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అదే విధంగా ఇఫ్ రిక్వైర్డ్ ఆక్సోమీటర్ కూడా యూజ్ చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కొంతమంది మండపాలు ఎవరైతే ఆక్సోమీటర్ పెట్టే స్తోమత ఉన్నదో వాళ్ళు ఆక్సోమీటర్ పెట్టడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. అండ్ అదే విధంగా టెంపరేచర్ మెజర్ చేసి వాళ్ళని లోపలికి పంపించాలని చెప్పేసి మేము ఈ యొక్క నిబంధన అన్ని కూడా మా వాలంటీర్స్ నుంచి ఇదివరకు నుంచి గత 15-20 డేస్ నుంచి మండపాల నిర్వాహకులతో కలిసి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిబంధనలు ఒప్పుకుంటూ ఆ యొక్క బస్తీలో అదే విధంగా కాలనీస్ లో పెట్టే సొసైటీ వాళ్ళతో కూడా మీటింగ్స్ మేమందరం స్వతహాగా జరిపాము. నో డౌట్ ఇది క్షేత్రస్థాయిలో మేము చేస్తున్నాం. నో డౌట్ మీడియాకి ఇది రాకపోవచ్చు, ఎందుకంటే మీడియా దీనిపైన దృష్టి పెట్టదు కాబట్టి మీడియాకి రాకపోవచ్చు. కావున డాక్టర్ గారు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేశారు. మన ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా కలిసి ఈ యొక్క పబ్లిసిటీ చేస్తే, కోవిడ్ నిబంధనల గురించి చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్ సార్, మీరు చేసిన సూచనను మేము డెఫినెట్ గా తీసుకుంటాము, అభినందిస్తాము. అయితే ఇది ఆల్రెడీ మేము చేస్తున్నాము అండ్ కొన్ని వీడియోలు కూడా మేము జారీ చేసాము దీనికి సంబంధించి. నో డౌట్ మీడియాలో రాలేదు కాబట్టి అది ఎక్కువగా స్ప్రెడ్ కాకపోయిండొచ్చు, కానీ క్షేత్ర స్థాయిలో ఎవరైతే మండపాలు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు
జాగృతలు స్ప్రెడ్ చేసి ఉండుంటే కావాల్సింది కూడా అదే ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం అనేది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది చాలా మంది ప్రాణాలతో చెలగాటమడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి yes డెఫినెట్ గా జాగృతలు తీసుకోవాలి వీలైనంత ఎక్కువ జాగృతలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి పండగ చేసుకోండి కానీ పండగ వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బందులు రాకుండా మీరు ఇబ్బందుల్లో పడకుండా ఉండేలాగా పండగలు చేసుకోండి yes that's all for now మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం స్టేట్ 22 న్యూస్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మిగిలేదు।